ఈ కేసులో ఇరికించడం ఇదంతా కావాలని అంటే టీడీపీలో నుంచి మిమ్మల్ని బయటికి తెప్పించేసి బీజేపీలో జాయిన్ చేస్తే టీడీపీని వీకెండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేద్దామనే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరిగింది. వైసీపీ ఇదంతా వ్యూహము అంటున్నారు. వాళ్ళ వ్యూహం ఏమిటో తెలియదు తల్లి. ప్రధానంగా నాకు రాజకీయంగా ఇంకో పదవి కావాలని ఆశించటం లేదు. నేను నాకు మళ్ళీ ఎమ్మెల్యే కావాలా, మంత్రి కావాలా, ఇంకోటి కావాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసేంతవరకు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తా చాలా వరకు. ఐ విల్ సెయిల్ ఎటువంటి కష్టాలు వచ్చాయి, పరిగెత్తిపోయి మా వారి జగన్ రే నాయనా నువ్వే శరణు శరణ అనేటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మనిషి కాకపోతే కష్టాలు రాయికి రప్పకు వస్తాయా? కాబట్టి వాటి కూడా ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేసేది నేర్చుకోవాలి జీవితంలో, ఎంజాయ్ చేసేది నేర్చుకోవాలి దుఃఖంలో కూడా కష్టంలో కూడా. యూ మస్ట్ ఎంజాయ్, అప్పుడే నువ్వు మనిషి అవుతావు. పార్టీని వీడి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. యాక్చువల్గా మీ ఫ్యామిలీలో మెంబర్స్, మీ అబ్బాయి పవన్ గారు, పవన్ రెడ్డి గారు, అలాగే మీ బ్రదర్ వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి గారు కూడా త్వరలో బీజేపీలో కానీ వైసీపీలో కానీ జాయిన్ అవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది సార్. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారమ్మా, బాగా చదువుకున్నారు, ప్రపంచ జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళు ఇంతవరకు ఎప్పుడూ నాతో మాట్లాడలేదు ఈ విషయంలో. ఈ విషయం ఓకే, వాళ్ళే మాట్లాడితే ఏదైనా వాళ్ళకు సలహా ఇచ్చేదాన్ని నేను సిద్ధంగా ఉంటాను తప్ప ఇంకో రకంగా లేదు. నేనేమంటున్నా అంటే పిరికితనం వద్దు, పిరికితనం లేకుండా అవతల వాడు బాగా చేస్తాడంటే పోయి చేరుకుంటే కూడా నాకు అభ్యంతరం లేదు. ఓకే, ఇస్ ద బెస్ట్ మ్యాన్ ఐ టెల్ యూ. ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కాంగ్రెస్, మా నాయన మా తాత కాలం నుంచి. ఎందుకో బీజేపీకి కాంగ్రెస్ సరిపోదు మొదటి నుంచి, అది మాలో కూడా జీర్ణమైంది. సరిపోని కారణం లేదు, కారణం లేదు, సరిపోదు అనేటువంటిది జీర్ణించుకుపోయింది రక్తంలో. ఓకే ఓకే, బీజేపీ అంటే అంటే నేను మొన్న చెప్పా నరేంద్ర మోడీ గారు మిగతావి 2000 రూపాయలు ఆయన తప్పు చేశాడా ఒప్పు చేశాడా కొత్త నోట్లు తీసాడు ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఆయన 370 ఆర్టికల్ 3 ఎప్పుడో మా తాతలు చేసిన తప్పు, మా వంశస్థులంటే మా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు వల్ల ఆ 370 వచ్చింది. దాన్ని ధైర్యంగా సాహసోపేతంగా కొంతవరకే సర్చ్ చేశాడు మిస్టర్ నరేంద్ర మోడీ, అంతా జైలు ఆయన కూడా లేదు. ఇవాళ రేపా మొర్రాడ ఆయన వెయిటింగ్, ఆయన తప్పకుండా తుపాకీ పేల్చి ఆక్రమిత పాకిస్తాన్ను భారతదేశం తీసుకొచ్చి శాంతికి శాశ్వతమైన పునాది వేస్తాడని నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. ఆ జరిగిన రోజున జై నరేంద్ర మోడీ అనేవాళ్ళు ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. గ్రేట్ సార్, మంచిని కరెక్ట్ మన అపోజిషన్లో ఉన్న మంచి పని చేసినప్పుడు భుజం తట్టాలి. ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ ఇన్సిడెంట్ టు యూ సార్. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, రాజశేఖర్ మా పార్టీ నాయకుడు, ఓకే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఓకే, మేము పోయి మోనోక్రోటో ఫాస్ట్ కావాలా, దీనివల్ల మా రైతులకు అందరికీ బాగుపడుతుంది, కొన్ని లక్షల ఎకరాల్లో ఉపయోగపడుతుంది, వేరుశనగ దెబ్బతినిపోతుందని అంటే పోవయా ఇట్లాంటివన్నీ చాలా కథలు చూస్తాను మాటలు చూస్తాను చెప్పినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఓకే, అయినా పట్టు విడవకుండా విక్రమార్కుడు మాదిరి ఒకతూరు రెండు తూర్లు మళ్ళా పర్సనల్గా పోయి నేను ఆయన పోయి రిక్వెస్ట్ చేశాను. ఓకే, రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ డే అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు, ఇమీడియట్గా 10 కోట్ల రూపాయలు అనంతపురానికి ఇస్తున్నా మొనో ప్రోటో కాస్ట్ కోసం అని చెప్పి ఓకే అనౌన్స్ చేశాడు. చేస్తూనే నేను లేచి థ్యాంక్స్ చెప్పా అసెంబ్లీలోనే. అసెంబ్లీలో ఆయన అనౌన్స్ చేసిన మరో నిమిషమే
థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు, మీకు మేము రుణపడి ఉన్నాం, మేము రైతులమంతా ఈ సంవత్సరము మా పంటను కాపాడారు, యు ఆర్ గ్రేట్ అని చెప్పి చెప్పా. బయటికి పోతూనే రాజశేఖరుడి వాయించి పడేశాడు నన్ను, ఏ చంద్రబాబు నాయుడు నువ్వు ఆయన పక్క పక్క ఇళ్ళల్లో ఉండి మీరు రహస్యంగా ఏదో ఉంది మీ మధ్యన, లేకపోతే నువ్వు థ్యాంక్స్ చెప్తావా? ఏం చంద్రబాబు నాయుడు వాళ్ళ ఆయన సొమ్మ, వాళ్ళ అమ్మ సొమ్మ, వాళ్ళ అమ్మ పేరు అమ్మమ్మ గారి గారి సొమ్మ, ఆయన పేరు వాళ్ళ తండ్రి గారి పేరు మర్చిపోయిన ఆయన సొమ్మ లేచి పెద్ద మనిషి వారి డిప్యూటీ లీడర్ ఆఫ్ ది పార్టీ నువ్వు థ్యాంక్స్ చెప్తావా అన్నాడు. పోవే రాజశేఖరుడు బల చెప్తావు, అది వాళ్ళ అమ్మ సొమ్ము కాదు, వాళ్ళ నాన్న సొమ్ము కాదు, నాకు చాలా బాధ తెలుసు, నాకు నేనే అంత పిచ్చోని కాదు, కానీ ఇవ్వాలనేది ఎక్కడుంది చెప్పు, ఏ శాస్త్రం ఉంది, ఏ జీవో ఉంది, ఇవ్వాలన్నది చెప్పు. అతను మానవతా దృష్టితో రైతుల కోసం ఇచ్చాడు కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అది మీరు అడగగానే ఇచ్చారు. నీ ఇష్టం, నువ్వేమని చేయాలనుకోవాలి, నాకేమో నేనేమి లాలుచిపడలేదు చంద్రబాబు నాయుడు. నా ఉద్దేశం ఏమిటంటే అపోజిషన్ ఉన్నాము కాబట్టి ఎంత మంచి పని చేసినా ఎప్పుడూ తిట్టడం అనేది మంచిది కాదు. కరెక్ట్. ఎప్పుడైనా మంచి పని చేసేవాడు శభాష్ అని ఒక భుజం తట్టితే వాడు రెండో తొరి ముంగరుంగరుండు మంచి పనులు చేస్తాడు. సారీ, నేను వరుసగా కంగ్రాచులేటింగ్ చంద్రబాబు నాయుడు అని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏదైనా మంచి పని చేస్తే కంగ్రాచులేట్ చెయ్యాలమ్మా. నా దృష్టిలో నరేంద్ర మోడీ గారు తన అసాధ్యులే, బుర్రలేక వచ్చిందంటే వచ్చేసి తీస్తాడు, చేస్తాడు, 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 చేసినప్పుడు మాత్రం నేను ఓపెన్గా ఐ విల్ కంగ్రాచులేట్ హిమ్, ఐ విల్ సపోర్ట్ హిమ్. ఓకే. సో ఇప్పుడు మీ పిల్లలు కనుక బీజేపీలోకి వెళ్తామన్నా వైసీపీ, డోంట్ సే, మీరు మిక్స్ అయ్యిద్దండి ఇష్యూ మీరు. ఓకే ఓకే సార్. స్వతంత్రంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తివంతులు వాళ్ళు, అసలు చెప్తారనేది కూడా నేను ఆలోచన చెయ్యాలా? వాళ్ళ చెప్పినారనుకో, మంచి చెడు చెప్పటం వరకు నా వంతు, తర్వాత ఇవాళ జగను మావాడు మంచి ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ అయినా వాడు ఇప్పుడు పోతానని చెప్పలేదు, నేను పొమ్మని చెప్పలేదు, పోవద్దని అంతకు చెప్పలేదు. అప్ టు దెమ్, వాళ్ళ ఇష్టం. ఓకే. ఇప్పుడు మీ పార్టీ ప్రజల్లో ప్రజా ఆదరణ కోసం అలాగే మంచి ఇమేజ్ని పెంచుకోవడం కోసం ట్రై చేస్తున్నటువంటి ఈ సమయంలో కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ వర్మగారు సినిమా తీస్తున్నారు, ఇదేమన్నా పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటే చూసారా సార్? కొన్ని టైటిల్ విన్నారా? టైటిల్ చూస్తున్నా. ఎవరికి డ్యామేజ్ జరగదు, ఆయన ఏదో ఆయన 10 రూపాయలు సంపాదించుకోవడానికి ఆయన ఏదో చేశాడు పెట్టాడు, ఏం డ్యామేజ్ రాలేదు. కానీ సినిమా బాగుంటే ఆహారే ఒత్తురు పెట్టి ఒత్తురు చూస్తాం, లేకపోతే మంచి ఇది వస్తే ఒత్తురు చూడవచ్చు, లేకపోతే చూడకపోవచ్చు. అదే దానివల్ల కమ్మలేదు, కడప లేదు, రాజ్యం లేదు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతకా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైజ్, ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.